అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు. మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకొచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకనొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అందరు అచ్చిరు రారా. అచ్చినాం సార్. ఇదేంద్రా ఇది? గుడి. ఏంద్రా? బడి బడి. సరే, ఇవాళ మొత్తం ఎక్కాలు అడుగుతా నేను. అడుగుండ్రి సార్. అరే మార్కండే శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచిరా. వచ్చినా బిడ్డ, జరా రెండెక్కం రెండు చదువు. రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? రెండు సెకండ్ల దాది చేస్తా. చదువు చదువు. ఇదిగోండ్రి సార్, ఇనుండ్రి. రెండెక్కం రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూడు, రెండు నాలుగు ఎనిమిది, రెండైదుల పది స్వాహా. ఓం రెండార్ల పన్నెండు, రెండేళ్ల పద్నాలుగు, రెండెనిమిదిల పదహారు, రెండు తొమ్మిదిల పద్దెనిమిది, రెండు పదివేల ఇరవై స్వాహా. రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది. ఆపురా ఆపురా, నీ ఎక్కాల ఆపు. అవి ఎక్కాల మంత్రాల ఏం చదువుతానవరు నువ్వు? కూసా తప్పుడు అక్బరు. నువ్వు లేవురా బాబు. మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచి ముందు అది పేరు నీది. నువ్వు లేవు, నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? ఐదెక్కం చదువు. ఐదెక్కమా? అగో ఇనుండ్రి. అరే ఐదెక్కం ఐదు. అరే ఐదు రెండు పది, ఐదు ముళ్ళ పదిహేను. అరే ఐదు నాలుగు ఇరవై, ఐదు ఐదు ఇరవై ఐదు, ఐదు ఆరు ముప్పై, ఐదేళ్ళు ముప్పై ఐదు, ఐదేళ్ళ నలభై రో, ఐదు తమ్ముళ్ళ నలభై ఐదు, ఐదు పదుల యాభై రో, ఐదేళ్ళ ముప్పై ఐదు, ఐదేళ్ళ నలభై రో, ఐదు తమ్ముళ్ళ నలభై ఐదు, ఐదు పదుల యాభై ఐదు, ఐదు పదుల యాభై రో, ఐదేళ్ళ ముప్పై ఐదు, ఐదేళ్ళ నలభై రో, ఐదు తమ్ముళ్ళ నలభై ఐదు, ఐదు పదుల యాభై రో. అరే ఆపుండ్రా ఆపుండ్రా, రే మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా వాడు దానికి ఒక కోరసు. నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో నాయన, అద్దు. అరే పాత ఇన్ప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండ. అరయ్యాలా? వచ్చిన సార్ వచ్చిన. నువ్వేనా? లేవురా, లేచి నిలబడు, లేచి నిలబడు. సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్? గింత చాలా. ఒరే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు రా, నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? మూడెక్కం చదువురా. సరే ఇగో మూడెక్కం మూడే కదా. ఇగో ఇను మూడెక్క మూడు కొంటాం, మూడు రోజులు ఆరు కొంటాం, మూడు ముళ్ళ తొమ్మిది కొంటాం, మూడున్నర పన్నెండు కొంటాం, పాత ఇన్ప సామాన్ కొంటాం. మూడైదుల పదిహేను కొంటాం, మూడార్ల పద్దెనిమిది కొంటాం, రేకు డబ్బాలు బీర్ శీషేలు పాత ఇన్ప సామాన్ కొంటాం, మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం, నాలుగెక్కం కొంటాం, ఐదెక్కం కొంటాం, ఏదో పడతాది కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ శీషేలు కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దంద ఎత్తన్నావా? నువ్వు ఏందిరా నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ. అయ్యాలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు పదేక్కం చదువురా, పదేక్కం చదువు. చదువుతా సారు. పదెక్కం కదా సారు. ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా, ఈ పదవ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సారు. ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్తి. పదెక్కం పది, పది రెండు ఇరవై బాగానే ఉన్నాయి. పది ముళ్ళ ముప్పై అదుపు తప్పి పదినాళ్ళ నలభైను ఢీకొనగా, పదహైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. పదహారుల అరవై, పదేళ్ల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త పదేందుల ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటలేదని తెలిసింది. పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు. పది పదుల వంద మరియు పదకొండెక్కం పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండుల ఇరవై రెండుకు మూతిమీద దలిగి పదహారు రెండుల ముప్పై రెండు పనులు రాలాయని పన్నెండెక్కం పన్నెండు తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిదాలుగా. అవి ఎక్కాల వార్తలు అవి. కూసో నువ్వు, కూసో నువ్వు, నువ్వు సప్పుడు ఎక్క కూసో ఇకంతే. అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ. ఒరే భూమలింగం పోతాండు లేపన్న. కొత్త కళాకారుడు బుచ్చెల్లు కొడుకు భూమలింగడు వచ్చిండు సార్. నిద్రపోతాండు లేపన్న సార్. లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర. లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్?
ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా జర నోరు బొంగు పోయింది ఏమనుకోకుండ్రి మరి ఆ సరే గాని నువ్వు ఏడెక్కని చదువు చదువుతున్నా సార్ మరి రఘునందన అరియర్ బ్రహ్మాండమా అరిలోక సంచారి మధ్యల మారెల్లు మరమండగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీణన్వన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చేల్ ఈ ఎక్కాలను ఉట్టించిన సార్లకు దండాలు నాయనా అగజూడు 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 ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు అగో ఏలుకుంటే ఏలుకుంటే ఎక్కాలు అడగబట్టే చూడు రావా అగో నా దగ్గరకు వచ్చిన నేడెక్కం చదువుమని నేనెందుకు చదువా ఇగో వినిపిస్తాన్న ఏడు ఎక్కవున ఎక్కవున్నది ఏడు ఎక్కవున ఎక్కవున్నది ఏడు ఎక్కవున ఎక్కవున్నది ఏడు ఎక్కవున ఎక్కవున్నది ఏడు ఎక్కం ఏడు అంట జరామరామ ఏ రెండ పద్నాలుగు అంట జరామరామ ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటి జరామరామ అగజూడు 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 నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లల చూడు ఏ రాష్ట్రాల చూడు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే దేశ దేశాలు తిరుగు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే ముల్లోకాలన్నీ తిరుగు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే ఎటు పన్నెండామడ చూడు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే చిరంజీవిని అడిగిన ఇరవై ఒకటే వెంకటేశ్వరుని అడిగిన ఇరవై ఒకటే బాలకృష్ణ అడిగిన ఇరవై ఒకటే నాగార్జునని అడిగిన ఇరవై ఒకటే ఏ దొంగను అడిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే ఏ లంగన అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే దావుద్ ఇబ్రాహిం అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే శివరికి బిన్ లాడెన్ దొరకబట్టి ఏడు ముళ్ళ ఎంత అంటే గదే ఇరవై ఒకటి చెప్తాడు నాయన రామా ఏడు ముళ్ళ ఇరవై ఒకటి జరామరామ ఎన్నల్ల ఇరవై ఎనిమిది జరామరామ ఏడు ఐదుల ముప్పై ఐదు జరామరామ ఏడు పదిల డెబ్బై అంటా